నమస్తే అందరికి నేను శ్రీజ టారోకార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరీ థెరపిస్ట్ ఈరోజు మనం నవంబర్ 1st to 15th వరకు ద్వాదశ రాశులందరికీ కూడా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టారో రీడింగ్ చేసి కర్కాటక రాశికి సంబంధించి నవంబర్ 1st to 15th వరకు ఎలా ఉందో చూద్దాము నవంబర్ మంత్ కర్కాటక రాశి నవంబర్ మంత్కి సంబంధించి నవంబర్ 1st to 15th కర్కాటక రాశికి సంబంధించి కొంచెం ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది చూపిస్తుంది మేబీ మీ లైఫ్లో అయిపోయిన బ్రేక్ అంటే బ్రేకప్స్ అంటే మీరు ఎవరినైనా విడిపోయి ఒక మేబీ డివోర్స్ అయి ఉండొచ్చు లేకపోతే ఇద్దరు లవర్స్ విడిపోయి ఉండొచ్చు ఏదైనా కావచ్చు ఒక ఎమోషనల్ లాస్ అనేది కనిపిస్తుంది దాని గురించి అంటే మీరు విడిపోయిన వాళ్ళ గురించి మీరు ఎక్కువ బాధపడే సందర్భాలు లేకపోతే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ గురించి కొంతమంది గురించి మీరు ఎమోషనల్గా ఎక్కువ ఫీల్ అయ్యే అవకాశం కనుక కూడా కనిపిస్తుంది ఈ టైంలో కొంచెం సాడ్ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి అలాగే కొన్ని అంటే దాని గురించనే కాకుండా ఎప్పుడు దాని మీద ఫోకస్ పెట్టకుండా ఇంకా ఇంకేం పాసిబుల్ ఇంకేం పాజిటివిటీ ఉంది లైఫ్లో ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయి మీకు అని చెప్పి స్టెప్ తీసుకుని ముందుకెళ్ళినట్లయితే కొంచెం ఆలోచించాలి అంటే జరిగిపోయింది కదా ఇంకా అన్నిసార్లు ఇదే జరుగుతుంది అని అనుకోకుండా కొంచెం టర్న్ బ్యాక్ చూస్తే కూడా లైఫ్ చాలా ఉంటుంది మన కోసం కూడా ఇంకొకళ్ళు ఉండే ఉంటారు కాబట్టి డిసప్పాయింట్ అవ్వద్దు లైఫ్లో దేనికి కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన నెసెసిటీ అయితే లేదు ఎమోషనల్ లాస్ కోసం అసలే బాధపడద్దు దయచేసి ఇది గమనించాలందరూ ఏం జరిగినా ధైర్యంగా ఉండడానికి ఎక్కువ ట్రై చేయండి అండ్ మెడిటేషన్స్ కానీ అవుటింగ్స్కి వెళ్ళడం కానీ ఇట్లా చేస్తూ ఉండండి మీకు జస్ట్ స్టార్టింగ్ అప్పుడే ఇలా అనిపిస్తుంది మీ జరిగిపోయిన విషయాల గురించి ఒక్క స్టార్టింగ్లోనే మీరు ఎక్కువ బాధపడే సందర్భాలు కనిపిస్తున్నాయి అంటే నవంబర్ 1st, 2nd, 3rd ఈ 4 రోజుల్లోనే ఎక్కువ బాధపడే సందర్భాలు కనిపిస్తున్నాయి రెస్ట్ అదర్స్ అన్ని రోజులు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు లైఫ్ని ఎందుకంటే ఫస్ట్ మీరేంటో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎవరికన్నా మీరు ఏ తక్కువ కాదు కాబట్టి మీలో ఉన్న ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్కువ షార్ప్ చేయడానికి చూడండి అంటే మనలో ఉన్న స్కిల్కి కానీ లేకపోతే ఒకప్పుడు మీరు చేసిన పనికి కానీ దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం కానీ లేకపోతే మీకు వచ్చిన పనిని ఇంకొంచెం బెటర్గా చేయడానికి ట్రై చేసినట్లయితే అంతా మంచిగా జరుగుతుంది అంతేకాకుండా ఎప్పుడు కూడా దేనికి డిసప్పాయింట్ అయిపోవద్దు ఎందుకంటే యు ఆర్ ద మెజిషియన్ సో ఎప్పుడూ కూడా నలుగురిలో చాలా అట్రాక్టివ్గా ఉండడానికి నలుగురిని అట్రాక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు ఆ క్వాలిటీస్ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ పుల్ బ్యాక్ చేసుకుని లైఫ్లో ముందుకెళ్ళడానికి చూడండి ఎందుకంటే ఫస్ట్ 4 డేస్ మీకు నెగిటివ్గా ఉన్నప్పటికీ తర్వాత అంతా కూడా చాలా పాజిటివ్గా ఉండబోతుంది ఎవరైతే ఆన్ సైట్ వెళ్ళి జాబ్ చేయాలని అనుకుంటున్నారో అంటే ఇక్కడ ఇండియాలో జాబ్ చేస్తూ ఆన్ సైట్లో ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్ టైం అని చెప్పచ్చు మీరు ఏదైతే కంట్రీకి వెళ్ళి అక్కడ కొద్ది రోజులు జాబ్ చేసి మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చి మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ మంచి టైమే అంతేకాకుండా మీరు ఏదో ఒక లవ్ విషయంలో డెసిషన్ అంటే ఒక డీప్ లవ్లో ఉన్నారు ఒకరితో మీ లైఫ్కి బాగా మీ లైఫ్లో మీకు బాగా నచ్చిన వాళ్ళతో డీప్ లవ్లో ఉన్నారు సో దాన్ని పెళ్ళి వరకు మీరు తీసుకెళ్ళగలరా లేదా తీసుకెళ్ళచ్చా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు అంటే వీళ్ళైనా నా అసలైన సోల్మేట్ అనే ఆలోచనతో ఉంటారు సో మీరు ఒక స్టెప్ తీసుకుని ముందుకైతే వెళ్ళచ్చు ప్రాబ్లం లేదు బట్ ఎవరైతే వీళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా నేను లవ్లో ఉన్నాను దీనికి సంబంధించి నేను ఒక డెసిషన్ తీసుకోవాలి వీళ్ళు నన్ను పెళ్లి చేసుకుంటారా లేదా అని చెప్తే ఖచ్చితంగా ఒక టైప్ ఆఫ్ కమిట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి లేదనే చెప్పాలి ట్రూ లవ్ ఉండొచ్చు బట్ ద నెక్స్ట్ లెవెల్ పెళ్లి వరకు తీసుకెళ్తారో లేదో అనేది మనం గ్యారంటీ ఇవ్వలేము సో దానికి మీకు సెల్ఫ్ రీడింగ్ అనేది అవసరం ఓకే అలాగే
ఏదైతే ఎవరైతే న్యూ జాబ్ కావాలి, న్యూ చేంజ్ కావాలి, ఒక కంపెనీలో పనిచేస్తూ డిస్సాటిస్ఫైడ్ జాబ్తో ఉన్నారు, సో వేరే కంపెనీకి మూవ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ టైంలో ఖచ్చితంగా మీరు వేరే కొత్త ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు, కొత్త జాబ్ ఒకటి కనిపిస్తుంది కాబట్టి ఆ రకంగా మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే కొంచెం సీఈఓ అలాగే పెద్ద పెద్ద పోస్టులకి సంబంధించి ప్రమోషన్ కావాలి అని వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ప్రమోషన్ టైం అని చెప్పచ్చు. ఒక 4 డేస్ మీరు ఓపిక పట్టినట్లయితే నవంబర్ స్టార్టింగ్లో, రెస్ట్ అదర్స్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్త వెంచర్స్ స్టార్ట్ చేయాలి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే అలాగే స్టడీస్ అయిపోయింది, కోర్స్ కూడా నేర్చుకున్నారు, ఒక జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్న వాళ్ళకి కొత్త జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, మీకు సాటిస్ఫై అయ్యే జాబ్ వస్తుంది, అలాగే డిస్సాటిస్ఫైడ్ జాబ్తో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి సాటిస్ఫైడ్ జాబ్, లైఫ్ టైం లైఫ్లో మీరు సెటిల్ అయ్యి మంచిగా సెటిల్ అయ్యే జాబ్ వస్తుంది. అంతేకాకుండా ఎవరైతే రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నారో, ప్లాట్స్ కొనడం అమ్మడం లాంటివి కూడా చేస్తూ ఉంటారో, వాళ్ళందరికీ మంచి టైమే. ఒకదా స్టెప్ బై స్టెప్ అందరికీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మీ ఆగిపోయిన పనులన్నీ, చాలా కాలంగా మీకు డిలే అయిపోయిన పనులు ఏది జరగట్లేదు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ టైం మీకు చాలా స్పీడప్ అవుతుంది అన్నమాట, వర్క్స్లో చాలా స్పీడ్గా ఉంటారు. అండ్ కొద్ది సార్లు జరిగిపోయిన విషయాలు అంటే పాస్ట్లో జరిగిన విషయాల్ని ఎక్కువ తలుచుకుని బాధపడడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అవి పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిపోయిన విధానికి మనం ఏం చేయలేం కాబట్టి పాస్ట్ గురించి ఆలోచించి అనవసరంగా టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు, అదొకటి కనిపిస్తుంది కాబట్టి. ఓవరాల్గా అన్నిటికీ సంబంధించి లవ్ లైఫ్ బాగుంటుంది, ఎవరైతే రిలేషన్లో ఉన్నారో అంటే లవ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి టైం అని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది, పిల్లలతో మీకు మంచి టైం గడుపుతారు, ఫ్యామిలీ టూర్స్కి కానీ గెట్ టుగెదర్కి కానీ సెలబ్రేషన్స్ కానీ ఈ నవంబర్ అంతా కూడా మీరు చాలా అటు ఇటు తిరగడం, ఈ పార్టీస్, ఈ ఈవెంట్స్, ఈ హడావిడిలో ఉంటారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో కొలీగ్స్తో అందరితో కూడా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పచ్చు. అంతేకాకుండా బిజినెస్కి సంబంధించి, జాబ్కి సంబంధించి ఫేవరబుల్ టైం అని చెప్పచ్చు. ప్రమోషన్స్కి సంబంధించి, కొత్త జాబ్స్కి సంబంధించి కూడా, అలాగే నేమ్ అండ్ ఫేమ్ సొసైటీలు ఎవరైతే కావాలనుకుంటున్నారో, అలాగే రాజకీయ నాయకులు తనకి కావాల్సిన ఈ పదవికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, ఏదైతే జనాకర్షణ కావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ టైంలో అంతే మంచి జరుగుతుంది. అలాగే ఎవరైతే పెద్దవాళ్ళ అపాయింట్మెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, అంటే నేను ఈ పర్సన్ని మీట్ అవ్వాలి, లేకపోతే ఈ రాజకీయ నాయకుని కలిస్తే నాకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది ఏ బిజినెస్ పరంగా, లేకపోతే వాళ్ళ పొలిటికల్ కెరియర్ కానీ అని ఎవరైతే ఫీల్ అవుతారో, ఈ టైంలో మీరు ఆ రకమైన ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు గవర్నమెంట్ సెక్టార్స్లో కానీ ప్రైవేట్ సెక్టార్స్లో కానీ పెద్దవాళ్ళతో పరిచయాలు జరిగే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మీ ప్రయత్నాలు అయితే మీరు చేసుకోవచ్చు. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరే థెరపిస్ట్. అందరూ నన్ను కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, టారో రీడింగ్ అంటే ఏంటి, క్రిస్టల్ హీలింగ్ అంటే ఏంటి, లామా ఫెరే థెరపీ అంటే ఏంటి అని అడుగుతున్నారు. టారో రీడింగ్ అనేది మనకి ఆస్ట్రాలజీతో పాటు ఆస్ట్రాలజికల్ సింబల్స్ ఉంటాయి, అలాగే కొన్ని కొన్ని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, కొన్ని ఫిగర్స్ ఉంటాయి, కొన్ని పిక్చర్స్ ఉంటాయి. సో వాటి ద్వారా ఒక లైఫ్కి గైడెన్స్ కానీ వాళ్ళ ఫ్యూచర్ కానీ మనం టారో కార్డ్స్తో తెలుసుకోవచ్చు అన్నమాట. టోటల్ 78 కార్డ్స్ ఉంటాయి. సో మీకు కెరియర్కి సంబంధించి, పర్సనల్ లైఫ్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, భార్యాభర్తలకి సంబంధించి, అలాగే లవ్ లైఫ్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ పర్సన్ని, మనం ఒక పర్సన్తో బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు, అలాగే వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఏ రకమైన డౌట్స్ ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా సరే, మీరు తప్పకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఫోన్ చేసి మీ సమస్యని అపాయింట్మెంట్ తీసుకుని మీ ప్రాబ్లం ఏంటో కనుక్కోవచ్చు. ప్రతిదానికి మీకు టారో రీడింగ్లో ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది అన్నమాట. అండ్ ఇక క్రిస్టల్ విషయానికి వస్తే, క్రిస్టల్స్ అనేవి మనకి, అవి ఖచ్చితంగా క్రిస్టల్స్ లైఫ్లో ప్రతి మనిషి లైఫ్లో చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ వస్తాయి. నా లైఫ్లో కూడా ప్రాక్టికల్గా నేను చాలా అద్భుతమైన రిజల్ట్స్ చూశాను కాబట్టి అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో నేను ఈ క్రిస్టల్స్ అనేది ప్రమోట్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. క్రిస్టల్స్ మీకు చాలా టైప్స్ ఉంటాయి, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫేక్ క్రిస్టల్స్ ఎలా ఉంటాయి, మ్యాన్మేడ్ క్రిస్టల్స్ ఎలా ఉంటాయి, ఒరిజినల్ క్రిస్టల్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. సో ఒరిజినల్ క్రిస్టల్స్ అనేవి మనకి ఎర్త్ నుంచి వస్తాయి, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎర్త్లో ఉంటాయి కాబట్టి
సో ఒక్కొక్క క్రిస్టల్ ఒక్కొక్క ఫార్మేషన్లో ఉంటుంది, ఒక్కొక్క కలర్లో ఉంటుంది, డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి, అవి ఎలా ఉంటాయి అనేది కూడా నేను ఖచ్చితంగా చూపిస్తాను. ఒరిజినల్ క్రిస్టల్స్ అయితే మాత్రం మీకు 100% ప్రాపర్ వేలో మనకి క్లెన్స్ చేసి, చార్జ్ చేసి, ప్రోగ్రామ్ చేసి, ఇంటెన్షనల్ ప్రేయర్స్ ఇచ్చి మీరు విజువలైజ్ చేస్తూ ఉన్నట్లయితే కనుక చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఇవి క్రిస్టల్స్ అనమాట. వాటిలో ఉండే డిఫరెన్సెస్ ఏంటో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. క్రిస్టల్స్లో మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అంటే క్రిస్టల్ ఒరిజినల్ క్రిస్టల్స్ మనకి అర్త్లో కొన్ని రకాల కెమికల్స్ ఫార్మేషన్స్ గ్యాసెస్తో కలిసినప్పుడు ఆ టైంకి అర్త్లో ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి మనకి క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. క్రిస్టల్స్ అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి అర్త్లో నుంచి వచ్చిన న్యాచురల్ క్రిస్టల్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి న్యాచురల్ క్రిస్టల్స్ అనమాట. సో చూడండి డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ షేప్స్. అండ్ ఇది కూడా న్యాచురల్ క్రిస్టల్స్, మనం దీన్ని షేప్ చేయలేదు, పాలిష్ చేయలేదు, ఏం చేయలేదు. ఇది హిమాలయన్ క్లియర్ క్వార్ట్జ్ అంటాం దీన్ని. సో డబుల్ పాయింటర్ వచ్చింది. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో మనకి క్రిస్టల్స్ అనేది ఫార్మేషన్స్ జరుగుతుంది. అండ్ మనం రా క్రిస్టల్స్తో ఇలా మనకు నచ్చిన కప్స్ కానీ, ప్లేట్స్ కానీ, గణేష కానీ, లక్ష్మీదేవి కానీ, మనకు నచ్చిన దేవుడి విగ్రహాలు కూడా ఇలా మనం కార్వింగ్ చేయించుకోవచ్చు మన రా క్రిస్టల్స్తో. అలాగే రా క్రిస్టల్స్ని పాలిష్డ్గా కూడా తాంబల్స్ రూపంలో, అలాగే టవర్స్, అలాగే పిరమిడ్స్ రూపంలో, ప్లేట్స్ రూపంలో కూడా మనం కార్వింగ్ చేయించుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. సో క్రిస్టల్స్ ప్రతి మనిషిలోని చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇస్తాయి అవి ఒరిజినల్ అయితే. సో ఈ రోజుల్లో ఫేక్ క్రిస్టల్స్ అనేవి మార్కెట్లో చాలా ఎక్కువ దొరుకుతున్నాయి. అంటే అవి గ్లాస్తో చేసిన క్రిస్టల్స్, అలాగే బీచ్లో దొరికే కొన్ని రాళ్ళను తీసుకొచ్చి సేమ్ ఇలాంటి కలర్స్ యూస్ చేసి, సింథటిక్ కలర్స్ యూస్ చేసి బేక్ చేసినట్లయితే, వాటిని 400 డిగ్రీస్ సెల్సియస్లో హీట్ చేసినట్లయితే ఒరిజినల్ క్రిస్టల్స్లోకి వచ్చేస్తాయి అలా అనిపిస్తాయి. బట్ యాజ్ ఎ హీలర్గా నేను ఐడెంటిఫై చేయగలను, బట్ అందరూ చేయలేరు కాబట్టి అవి మోసపోకుండా ఉండండి. అండ్ ఈ రోజుల్లో ఇది చూడండి, ఇది యాక్చువల్లీ బ్లూ అగేట్ క్రిస్టల్ అని చెప్పి మార్కెట్లో అమ్ముతున్నారు. బట్ ఇది బ్లూ అగేట్ క్రిస్టల్ కాదండి, ఇది క్రిస్టల్ ప్లేట్ కాదు, ఇది రెజైన్ ఆర్ట్ అనమాట. ఒక కైండ్ ఆఫ్ లిక్విడ్ ఫార్మేషన్లో ఉంటుంది ఆ లిక్విడ్. మీరు యూట్యూబ్లో కూడా కొడితే వస్తుంది. కొంతమంది రోజుల్లో ఏం చేస్తున్నారు అంటే రెజైన్ ఆర్ట్ యూస్ చేసి క్రిస్టల్ క్రియేట్ చేయడం, ఇలాంటి ప్లేట్స్, కప్స్ చేయడం లాంటివి చేస్తున్నారు. దయచేసి మీరు గమనించాలి, ఇది క్రిస్టల్ కాదు, ఇది రెజైన్ ఆర్ట్ అనమాట. క్రిస్టల్స్ అనేవి మనకి చాలా ప్యూర్గా ఉంటాయి, మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతాయి. ఈ లేయర్స్ కూడా చాలా న్యాచురల్స్గా వస్తాయి. ఇదైతే రెజైన్ ఆర్ట్, ఇది క్రిస్టల్ కాదు. క్రిస్టల్స్ ఇలా ఉంటాయి, పాలిస్టర్లో కూడా మనం చేసుకోవచ్చు, బట్ ఇది ప్యూర్లీ రెజైన్ ఆర్ట్. సో మనకి మార్కెట్లో రెజైన్ ఆర్ట్, అలాగే కొన్ని లో గ్రేడ్ క్రిస్టల్స్ని హీట్ చేసి ఒరిజినల్ క్రిస్టల్స్లోకి మార్చడం, హీటెడ్ క్రిస్టల్స్, అలాగే కొన్ని పిచ్చి రాళ్ళకి కలర్స్ వేసేసి ఈ సేమ్ ఇలానే చూపించడం, చైనా క్రిస్టల్స్ కూడా మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. అలాగే గ్లాస్ మేడ్ క్రిస్టల్స్ని కూడా ఒరిజినల్ క్రిస్టల్స్ అని చెప్పి చాలా చీప్ రేట్స్కి ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే మనం ఒరిజినల్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మీరందరూ గమనించాలి, అమెజాన్లో వచ్చినా ఎలా వచ్చినా, ఏది రెజైన్ ఆర్ట్ క్రిస్టల్, ఏది ఒరిజినల్ క్రిస్టల్, ఏది గ్లాస్ మేడ్ క్రిస్టల్, ఏది మ్యాన్ మేడ్ క్రిస్టల్ అనేది ఒకసారి మీరు దాని మీద క్లారిటీ తెచ్చుకొని క్రిస్టల్ అనేవి తీసుకోవడం చేయండి.